హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాండమ్ ఫైండ్స్ తెలుగు. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. నేను యాక్చువల్గా ఇవాళ ఒక స్పెషల్ వీడియో అనమాట, అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ మీద ఒక వీడియో చేద్దాము అనుకున్నాను, బట్ అది కుదరలేదు. సో రేపు ఒక 2 డేస్లో నేను పోస్ట్ చేస్తాను ఆ వీడియో. అండ్ ఇవాళ వీడియో అయితే అండి, మేము మెట్రో వెళ్ళిపోయాము వీకెండ్ షాపింగ్ కోసం అని చెప్పేసి. హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి డెఫినెట్గా దీని గురించి ఐడియా ఉంటుంది. మెట్రో హోల్సేల్ షాప్, ఇది కూకట్పల్లిలో ఉంది. మెట్రో హోల్సేల్ అంటే మనకి అన్నీ కూడా హోల్సేల్ రేట్స్కే దొరుకుతాయి ఇక్కడ. అవి ఏంటివి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూపిస్తున్నది అంతా కూడా మెట్రో ఏరియానేనండి. మెట్రో పార్కింగ్ చాలా పెద్ద ఏరియా ఇది. బైక్స్ కానీ కార్స్కి కానీ ఆల్మోస్ట్ పట్టే వాల్యూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూకట్పల్లి వై జంక్షన్ దగ్గరలో వస్తుందండి. మెట్రో చాలా వరకు స్టాప్స్ కూడా ఉంటాయి ఇక్కడే. బస్ స్టాప్స్ కానీ ఎవరైనా వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు ఇది స్టాప్. అండ్ దీనికి ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే, మెట్రో లోపలికి వెళ్ళాలి అంటే కార్డ్ కావాలి. మన కార్డ్ లేకపోయినా కూడా ఎవరైనా రీటైల్స్ వాళ్ళు, షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కార్డ్ తీసుకుంటారు. ఇయర్లీ కొంత అమౌంట్ పే చేసి వాళ్ళకి కార్డ్ పర్చేస్ చేసుకుంటారు. కార్డ్ ఉంటేనే మనం వెళ్ళగలము. సో ఇది లేని వాళ్ళు ఏంటంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి బారో చేసుకోవడం కానీ ఆ టైం వరకు యూస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆ కార్డ్ లేకపోతే మాత్రం మనం మెట్రోలోకి వెళ్ళలేము. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మెట్రోకి మనము 1 ఐటమ్ పర్చేస్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఉంటుంది. అదే ఐటమ్ 2-3 ఐటమ్స్ పర్చేస్ చేసామంటే మనకి ఎంఆర్పి కన్నా కూడా ఒక 10% 20% తగ్గుతుంది. కొన్ని ఐటమ్స్ మీద అయితే ఈవెన్ 50% కూడా తగ్గుతుంది. ఎక్కువ చిన్న చిన్న షాప్స్, రీటైల్ షాప్స్ ఉంటాయి కదా, కిరాణా కొట్లు అట్లా అంటుంటారు, వాళ్ళు మెట్రోలో నుంచే పర్చేస్ చేసి వెళ్తూ ఉంటారు చాలా చాలా వరకు కూడా. షాంపూస్, బ్రషెస్ అని, లేకపోతే స్నాక్ ఐటమ్స్ ఉంటాయి కదా, లేస్ ప్యాకెట్స్, బింగోస్ ఇట్లాంటివి బల్క్లో తీసుకుంటారు వాళ్ళు. ఒకేసారి ఒక 100 యూనిట్స్ లేదా 200 యూనిట్స్ అట్లా తీసుకుంటే వాళ్ళకి చాలా సేవ్ అవుతుంది. వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి బయట 1 ప్యాకెట్ అమ్మేటప్పుడు వాళ్ళకి ఒక 5 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది ఒక్కొక్క ఐటెం కూడా. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి మెట్రోలో మనకి A to Z దొరుకుతాయండి. బట్టల దగ్గర నుంచి అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, ఏసీస్, కూలర్స్, వాషింగ్ మిషన్స్ ఇట్లా అన్నీ దొరుకుతాయి. మేము ఇన్ఫ్యాక్ట్ మా ఫ్యామిలీ పెట్టుకునేటప్పుడు మెట్రో నుంచి షాప్ చేసామండి. మేము ఫ్రిజ్ తీసుకున్నాము మెట్రోలో. అది వర్ల్పూల్ 2-డోర్ తీసుకున్నాము, డబల్ డోరు. ఒరిజినల్ ప్రైస్ అది 37,000 అట్లా ఉంటే మాకు మెట్రోలో ఆఫర్లో 28,000కే వచ్చేసింది. అంత వేరియేషన్ ఉంటుంది బయట వాటికి మనం మెట్రోలో పర్చేస్ చేసుకునేదానికి. సో ఇన్ కేస్ ఎవరైనా హైదరాబాద్లో ఉంటే అండ్ ఫ్యామిలీ పెట్టాలి అనుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం వాళ్ళు పెట్టేటప్పుడు మెట్రోలోకి వెళ్ళి ఫస్ట్ సర్చ్ చేసుకోండి మీకు అక్కడ ఏమన్నా సూటబుల్వి ఉన్నాయా అనేదానికి. ఆ తర్వాత మీకేమైనా సెట్ అవ్వకపోతే బయట పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ డీమార్ట్కి దీనికి ఏంటంటే, డీమార్ట్లో మనకి కొన్ని ఇట్లా హోల్సేల్గా దొరకవు, అది కూడా రీటైల్ లానే కాబట్టి, బట్ ఆఫర్స్ రన్ అవుతాయి ప్రతి ఐటమ్ మీద. ఇక్కడ ఆ ఆఫర్ కాకుండా మనము హోల్సేల్లో ఇంకా 2-3 ఐటమ్స్ పర్చేస్ చేసేటప్పుడు ఇంకా ప్రైస్ తగ్గుతుంది. ఇక్కడ లేదు అనుకునేదానికి ఏమీ లేదండి. మనకి వెజిటేబుల్స్, డైరీ ప్రోడక్ట్స్, ఈవెన్ జెంట్స్కి అయితే బాటిల్స్ కూడా దొరుకుతాయి. ఆ షాప్ కూడా ఉంది మెట్రోలో. గ్రాసరీస్ ఉంటాయి A to Z అనమాట. ఇంకా షూస్, క్లోత్స్, కిడ్స్ ప్లే ఐటమ్స్ కానీ ఇట్లా అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ నేను చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో ఆఫర్లోనే రన్ అవుతున్నాయి. చూసారు కదా, ఒరిజినల్ ప్రైస్ అయితే ఉంటుంది, ఆఫర్ ఏమో ఆల్మోస్ట్ 236 రూపీస్ ఆఫ్ ఉంది. ఒక ఐటమ్ మీద 200 రూపీస్ పడుతుంది అది ఫైనల్ ప్రైస్. లంచ్ బాక్స్ ఇది. అండ్ బకెట్స్ A to Z ఉంటాయండి. మనకి ఇంట్లో కావాల్సినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ ఈ బాక్సెస్ చూసారా, సెట్ ఒక 6 ఐటమ్స్ వస్తున్నాయి మొత్తం. ఇది వచ్చేసరికి ఆయిల్ డిస్పెన్సర్. మెయిన్గా ఎవరైనా ఫ్యామిలీ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లేదా కొత్త ఐటమ్స్ ఒకేసారి బల్క్లో తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా మంచి షాప్ అండి, మెట్రో హోల్సేల్.
అండ్ ఇది వచ్చేసరికి డిన్నర్ సెట్స్. అండ్ గ్లాస్ జార్స్ ఇవి మనం ఇంట్లో స్టోరేజ్కి యూస్ చేసుకోవడానికి లేదా గిఫ్ట్కి కూడా. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. సో చిన్న చిన్న టౌన్స్లో అయితే మనకి సపరేట్ షాప్స్ దొరుకుతాయి, బట్ ఇక్కడ పెద్ద షాప్లో మనం తీసుకోవాలి అనుకుంటే హోల్ మెట్రో అనేది ఒక బెస్ట్ పాయింట్ అండి వెళ్ళి కొనుక్కోవడానికి. ఒకేసారి మనకి రిటర్న్ గిఫ్ట్స్ 100-200 ఐటమ్స్ అవసరం అవుతాయి కదా. సో ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకుంటే మనకి చాలా డిస్కౌంట్లో దొరుకుతాయి. అండ్ ఇవి అయితే డెకరేషన్కి యూస్ చేసుకోవచ్చు, క్రాఫ్ట్స్ ఏమైనా చేసేదానికి. 166 ఆఫ్ పడి ఓన్లీ 100 రూపీస్ పడుతుంది ఒక గ్లాస్ జార్. అండ్ ఇవి అయితే మఫిన్స్ చేసుకోవడానికి పేపర్ షేపర్. హోల్సేల్ అన్నాం కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మనకి బల్క్ ఐటమ్స్లోనే దొరుకుతాయి. 1 or 2 ఐటమ్స్ తీసుకుంటే పెద్ద బెనిఫిట్ ఉండదు. పెద్ద ఫ్యామిలీస్ లేదా ఒకేసారి ఇంట్లోకి బల్క్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు. అండ్ ఇవి అయితే చాపింగ్ బర్డ్స్ 2-3 వెరైటీస్లో ఉన్నాయి. పెద్దది ఉంది, చాలా పెద్దగా ఉంది ఇదైతే. ప్రైజెస్ అన్నిటికీ కూడా కింద మెన్షన్ చేసే ఉన్నారు. అండ్ ఇది ఇంకొక మోడల్లో ఉంది షాపింగ్ బోర్డ్. ఫుడ్ ఐటమ్స్ మీద కూడా చాలా ఇక్కడ ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయండి. మెయిన్ మనకి గ్రాసరీస్ అవసరమవుతూ ఉంటాయి కదా. సో గ్రాసరీస్ షాప్ చేసుకునేటప్పుడు డిమాండ్ కొంతమంది అంటుంటారు, బట్ హోల్సేల్ మెట్రోల్లో కూడా మనకి మంచి డిస్కౌంట్స్ తోటి క్వాలిటీ వైజ్ దొరుకుతాయి. ఎలక్ట్రానిక్స్ అయితే ఇంకా మనకి అమెజాన్ వీటిలో ప్రైసెస్ ఆఫర్స్ ఉంటాయి కదా, సో అంత ఆఫర్స్ అక్కడ దొరుకుతాయి. ఇది అయితే స్టీల్ ఆయిల్ డిస్పెన్సర్స్. చాలా పెద్ద ఏరియా అండి, మెట్రో ఒకసారి కవర్ చేయాలి అంటే ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది మొత్తం కవర్ చేయాలి అంటే. అండ్ ఇవి అయితే స్టీల్ ట్రాన్స్పరెంట్ బాక్సెస్, స్టోరేజ్ బాక్స్. మెట్రో కార్డ్ ఎవరికైనా కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్లో ఎంక్వైర్ చేసుకోండి. డెఫినెట్గా ఏదైనా షాప్ ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది, లేదా ఎవరైనా ఆన్లైన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మెట్రో కార్డ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. దీని మీ దగ్గర కార్డ్ లేకపోయినా జస్ట్ వాట్సాప్లో ఇమేజ్ తీసుకొని అదైనా స్కాన్ చేయించుకుంటే అలౌ చేస్తారు, కార్డే మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బజాజ్ కార్డ్స్ ఇట్లా ఉంటాయి కదా, సో అట్లాగే మెట్రో కార్డ్ కూడా ఉంటుంది. ఇవి అయితే కిడ్స్ ప్లే ఐటమ్స్ అండి. ఇక్కడ మనకి స్నేక్ అండ్ ల్యాడర్స్, లూడోస్, ఈ గేమ్స్ కావాల్సి ఉంటుంది కదా. జస్ట్ 100 రూపీస్కి మనకి ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్, లూడో గేమ్ దొరుకుతుంది. మేము ఇంట్లో కూడా ఇక్కడ నుంచే పర్చేస్ చేసాము. అండ్ క్రాఫ్ట్స్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది. బుక్స్, స్టేషనరీ షాప్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి కానీ, లేదా గ్రాసరీ షాప్ ఎవరికైనా ఉంటే వాటికి. ఇక్కడ కార్న్ఫ్లేక్స్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కార్న్ఫ్లేక్స్ యాక్చువల్గా 360 రూపీస్ ప్రైజ్ మనం బయట కొనుక్కుంటే, అదే ఇక్కడైతే 290 రూపీస్కే మనకు దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూపించినటువంటి ఇది వీళ్ళు సెల్ చేసేటప్పుడే బల్క్లో సెల్ చేస్తారు, సో ఇట్లా తీసుకొని వెళ్ళి బయట అమ్ముకోవచ్చు. ఈవెన్ స్టేషనరీ షాప్ వాళ్ళు చూసారా, ఇక్కడ ఇదే మనకి పేపర్ బయట మనం పర్చేస్ చేస్తే సింగిల్ పేపర్ వచ్చి 15-20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనకి 10 వచ్చేసరికి 100 రూపీస్కే మనకి దొరుకుతున్నాయి. అంటే ఒక్కొక్క పేపర్ మీద 5 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటున్నారు బయట రిటైల్ షాప్స్ వాళ్ళు. అండ్ ఇవి వచ్చేసరికి కిడ్స్ బుక్స్ అండి. స్టోరీస్ బుక్స్ ఉన్నాయి, రైటింగ్ బుక్స్ ఉన్నాయి, కలరింగ్ బుక్స్, ఏది కావాలన్నా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇవి గ్రాసరీస్ అని చెప్పాను కదా, సో గ్రాసరీస్, గ్రాసరీస్లో కూడా A to Z ఐటమ్ దొరుకుతుంది. అండ్ బేకరీ ఐటమ్స్ ఉన్నాయి. సో స్నాక్ అంతా షాప్ చేసి టైర్డ్ అయినప్పుడు ఇక్కడ మనకి తినడానికి కూడా దొరుకుతుంది.
ఈవెన్ లగేజ్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి, చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో, అండ్ ఈవెన్ గిఫ్ట్ ఐటమ్స్ ఉంటుంది. సో ఇది అండి మెట్రో హోల్సేల్ షాప్. అయితే చాలా మంచి డిస్కౌంట్స్లో హోల్సేల్గా మనకి ప్రైస్లో దొరకాలి అనుకుంటే మెట్రో అనేది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. అండ్ మీరు ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ బాక్సెస్ చూస్తున్నాను కదా, మనము అవన్నీ ప్యాక్ చేసుకోవడానికి ఇట్లా బాక్స్లో మనం ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. చాలామంది రీటైలర్స్ ఇదే పని చేస్తారు, ఇక్కడ నుంచి వచ్చి కొనుక్కొని బయట చిన్న చిన్న షాప్స్లో అమ్ముతూ ఉంటారు. సో ఇది అండి వాళ్ళది వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫ్రెండ్స్ మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ, బై బై.